అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ ఇంకా బాగుండాలని అనుకుంటున్నా. ఈరోజు నేను మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నా. చిన్న పూజా మందిరం ఎలా అలంకరించుకోవచ్చు అనేది మీతో షేర్ చేస్తున్నా. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ వీడియో పూజా మందిరంలో ఎలా డెకరేట్ చేసుకోవచ్చు అనేది యూజ్ అవ్వచ్చు. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్రెసెంట్ ఫ్లాట్స్ లో ఉన్న వారికి పూజ గది అయితే సెపరేట్ గా కన్స్ట్రక్ట్ చేయడం లేదన్నమాట. వాళ్ళు బయట పూజా మందిరాన్ని కొనుక్కుంటున్నారు. సో చిన్న పూజ గదిని ఎంత నీట్ గా ఆర్గనైజ్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా పూజ గది అన్నింటినీ నీట్ గా శుభ్రం చేసుకుని పూజ సామాన్లు కానీ వెండి విగ్రహాలు అన్నింటినీ పటాలన్నింటినీ శుభ్రం చేసుకోవాలి. దేవుడి పటాలన్నీ క్లీన్ చేసేటప్పుడు ఆ వాటర్లో రోజ్ వాటర్ చిటికెడంత సవ్వాది పౌడర్ వేసి ఆ వాటర్తో పటాలన్నీ శుభ్రం చేసుకోవాలి. ఆల్రెడీ పటాలు ముందుగానే క్లాత్తో తుడుచుకొని పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడైతే దేవుడి పటాలన్నింటినీ గంధం బొట్టెలతో ఇలా ఇయర్ బడ్స్ యూజ్ చేసి అందంగా అలంకరిస్తే పూజ గదిని చూసేటప్పుడు మనం దేవాలయంలో కనిపిస్తుంది అన్నమాట. ఇలా ప్రతి పటానికి మన లక్ష్మీదేవి పటం కానీ శివుడు పటం కానీ లేకపోతే త్రిముతుల పటం కానీ ప్రతి ఒక్క పటానికి చక్కగా అందంగా ఇలాగా పసుపు కుంకుమ గంధంతో బొట్లు పెట్టి అలంకరించుకుని పూజా మందిరంలో ఎలా నీట్గా సర్దుకోవచ్చు, అందంగా సర్దుకోవచ్చు అనేది ఈ వీడియోలో మనం చూద్దాము. విగ్రహాలు పటాలు ఎక్కువ ఉంటాయి కదా, పూజ గదిలో పెట్టడం సరిపోలేదని వాటిని మనం పక్కన పెట్టేస్తాం. కొన్ని పటాలు వాడుకుంటాం, విగ్రహాలు కూడా అంతే బీరువాలో పెట్టేసుకుంటాం పూజ గదిలో పెట్టుకోవడం ప్లేస్ లేక. సో అన్ని పటాలు విగ్రహాలు పూజ గదిలో అందంగా కనిపించేలా ఎలా పెట్టుకోవచ్చో ఈ వీడియోలో మీరు చూడొచ్చు. సో ఇలాగా అన్ని పటాలు ఒకే సైజులో ఉండేలాగా చూసుకుని మనము పూజా మందిరంలో చిన్న చిన్న మేకులు అనేది పెట్టుకొని సో ప్రతి పటము ఇలా ఒక లైన్ వైజ్ లాగా ఆర్డర్గా మనం పెట్టుకుంటే అన్ని పటాలు మనకి వస్తాయన్నమాట. ఇది చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది అండ్ చాలా కలగా కూడా ఉంటుంది. అన్ని దేవులకి ప్రతిరోజు నిత్య పూజ చేస్తే చాలా మంచిది. సో అందుకే ప్రతి దేవుల్ని మన పూజ గదిలో ఎంత అందంగా అలంకరించుకోవచ్చు అనేది మనం చూడొచ్చు. చూసారు కదా అన్ని ఫోటోలు మనకి ఈ విధంగా సర్దుకుంటే నీట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం విగ్రహాలు అనేది పూజ మందిరంలో ఎలా అలంకరించుకోవచ్చో చూద్దాము. సో పూజ మందిరంలో మనము ఈ విధంగా మన పీటలు చక్కగా ఒక స్టెప్ వైజ్గా ఉండేలాగా కార్డ్బోర్డ్తో కానీ లేకపోతే చెక్కతో కానీ చేసుకోవచ్చు. సో చేసుకుంటే చాలా అందంగా కనబడతాయి అన్నమాట. మనం ఏ విగ్రహాలు అయితే పెడతామో పూజ మందిరంలో చక్కగా కనబడతాయి. సో అక్కడ దేవతా స్వరూపమైన గోమతి కూడా మనం ఇలా చక్కగా గంధము పసుపు కుంకాలతో బొట్టుతో అలంకరించుకుంటే అండ్ పూజ మందిరంలో పెట్టుకొని ప్రతిరోజు నిత్య పూజ అయినా చేసుకుంటే మనకి ఉన్న బాధలు కష్టాలు తొలగి డబ్బుకి ఏ లోటు రాకుండా ఉంటుందన్నమాట. ఇలాగా ప్రతి వెండి విగ్రహానికి కూడా మనం గంధంతో పసుపు కుంకుమతో చక్కగా బొట్లు పెట్టుకుని అలంకరించుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం ప్రతి వారము ఈ వెండి విగ్రహాలన్నింటినీ శుభ్రం చేసుకుంటే పూజ గది ఎప్పుడు అందంగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ పటాలకు ఎప్పుడు మనం చక్కగా గంధం బొట్లు పెట్టుకొని అలంకరించుకుంటే ఆ పూజ గది ఒక అందమే వేరుగా ఉంటుందన్నమాట. కూర్చున్న హైట్కి మనం పూజ చేసుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగా కంఫర్టబుల్గా ఉంటే మంచిది. మనం ఏజ్డ్ అయినా పెద్ద పెద్ద పూజలు చేసుకోవడానికైనా చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట పూజా రూము. పూజా రూము పై వాల్కి ఫిక్స్ చేయకుండా ఇలా కిందే పెట్టుకుంటే చాలా మంచిది. అండ్ పిల్లలున్న ఇంట్లో అయితే లాక్ పెడితే వాళ్ళు ప్రతిసారి డోర్ తీయకుండా ఉంటారన్నమాట.
మేము పూజా మంత్రంలో అన్ని పటాలు విగ్రహాలు సరిపోవడానికి ఈ విధంగా చిన్న చిన్న షెల్ఫ్స్ అయితే ఎల్ క్లాంప్స్తో పెట్టి ఫిక్స్ చేయించుకున్నాము. అప్పుడు మనం కుందులు కానీ ప్రసాదం ప్లేట్స్ కానీ అండ్ విగ్రహాలు అన్నీ కూడా మనకి పూజ మంత్రంలో చాలా చక్కగా కనబడతాయి. మనకి కృష్ణాష్టమి వచ్చిన వరలక్ష్మి వ్రతం కానీ వినాయక చవితి శ్రీరామనవమి ఇలా ఒక వివిధ పండుగలు వస్తూ ఉంటాయి కదా, అప్పుడు ఏ పండగ అయితే ఆ పండగకి ఆ సంబంధించిన దేవుణ్ణి పట్టాన్ని పైన మేము పెట్టుకుని అక్కడ కిందన కలశం పెట్టుకుని పక్కనే దీపాలు పెట్టుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగా ఆర్గనైజ్ చేసుకుని డిజైన్ అయితే చేసుకున్నాము. రుద్రాక్షులు ఏకముఖి ఇది తామర గింజల మాల అన్నమాట, ఇది వెంకటేశ్వర స్వామికి అలంకరిస్తున్నాను. వెండి సామాన్లన్నీ చక్కగా అమర్చుకోవడానికి ఇలా చిన్న ప్లేట్ తీసుకుని ప్రతి వెండి సామాన్లు ఈ చిన్న ప్లేట్లో వచ్చే విధంగా మనం పెట్టుకుంటే చాలా బాగుంటుంది చూడడానికి కూడా. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, శివ పార్వతులు, సాయిబాబా, చిన్ని కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, గోమాత, తులసి మొక్క, మరి లక్ష్మీదేవి, చిన్న వినాయకుడు, సో ఈ విధంగా అందరు దేవుళ్ళు వచ్చేలాగా చక్రాలు, పసుపు కొమ్ములు, గవ్వలు అన్ని ఒక్కొక్క ప్లేట్లో అన్ని 108 పెట్టామంటే మనం ప్రతిరోజు అష్టోత్తరాలు అయితే చదువుతాం కదా, సోమవారం అయితే శివుడికి, మంగళవారం అయితే ఆంజనేయ స్వామికి, ఈ విధంగా అష్టోత్తరాలు చదవడానికి ఇలాగ చిట్టి గాజులు, గోమతక చక్రాలు అన్ని చిన్న చిన్న ప్లేట్లో పెట్టుకున్నాము. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన కవ్వానికి మనము గంధము పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకుంటే పూజ చేసుకుంటే మనకి ఇంట్లో ఉన్న చికాకులు కానీ అన్నీ పోతాయి. అగరబత్తి స్టాండ్ పూజా రూమ్లో ఉంటే చాలా మంచిదన్నమాట. ఎందుకు అంటే దానివల్ల వచ్చే బూడిద కింద పడకుండా ఉంటుంది అండ్ పూజా రూమ్ పాడవకుండా ఉంటుంది. పూజగదిని ఈ విధంగా చక్కగా పువ్వులతో గంధం పసుపు బొట్టెలతో నీట్గా అలంకరించుకుంటే చాలా బాగుంటుంది చూడడానికి కూడా. అండ్ మొత్తం అంతా సర్దిన తర్వాత మనం దీపారాధన చేసుకోవాలి. అండ్ వారంలో మనం మంగళవారం శుక్రవారం కూడా చక్కగా మనము ధూపం పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. సో ప్రతి విగ్రహము సెట్ అయ్యింది, చిన్న పూజగదైనా కూడా ప్రతి పటం కూడా చాలా అందంగా అలంకరించుకున్నాను. సో మీరు కూడా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని మేనేజ్ చేస్తే పూజ గది కూడా చాలా అద్భుతంగా తయారవుతుంది అన్నమాట, ఒక దేవాలయంలో కనిపిస్తుంది మనందరికీ.
అండ్ మనకి చిట్టి గాజులు, గోమదక చక్రాలు, గవ్వలు, పసుపు కొమ్ములు ఇవన్నీ కూడా మనం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ధూపము, దీపము, కుందులు ఇవన్నీ కూడా మనకి పూజ మందిరంలోనే సెట్ అయ్యేలాగా చక్కగా అరేంజ్ చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో అందమైన పూజ గది మనం రెడీ చేసుకోవచ్చు అన్నమాట. చిన్న పూజ గది అయినా ఇలా సర్దుకుంటే ఎన్ని వస్తువులైనా పెట్టుకోవచ్చు మనం. సో పూజ గదిని ఎలా అలంకరించుకున్నానో మీరు కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మీ అందరికీ కూడా ఈ పూజ గది నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.